हेलो फ्रेंड्स वेलकम टू मूवी अपडेट्स एंड मूवी फैक्ट्स राणा नायडू యొక్క ट्रायल వచ్చిందన్నమాట ఇది వెబ్ సిరీస్ లాగా రాబోతోంది నెట్ఫ్లిక్స్ లో రాబోతోంది అందులో రాణా యొక్క యాక్టింగ్ అయినా మన వెంకటేష్ లుక్స్ అయినా వేరే లెవెల్ ఉన్నాయి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్నటువంటి మొట్టమొదటి మూవీ అండ్ నెట్ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ లాగా రిలీజ్ చేస్తున్నారు మొత్తం సస్పెన్స్ లో ఉంది అనేటటువంటిది రాణా నాయుడు యొక్క ట్రైలర్ లో మనకు అర్థమవుతోంది ఇది హిందీలో రిలీజ్ చేశారు ఇంకా తెలుగులో రిలీజ్ చేయలేదు దాదాపు పాన్ ఇండియా వెబ్‌సైట్స్ గా వీటి రిలీజ్ చేయబోతున్నారు మరి ఎలా ఉంటది అనుకుంటున్నారు మీరు రాజమౌళి గారు CAA అనేటటువంటి ఒక పెద్ద సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారన్నమాట అది ఏదైతే ఉందో హాలీవుడ్ మూవీకి సంబంధించినటువంటి ఉదాహరణకి అవతార్ అయినా టైటానిక్ అయినా అండ్ ఎండ్ గేమ్ అయినా ఆ మూవీస్ కి ఎడిటింగ్ చేసేదే ఆ మూవీస్ కి పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహించేదన్నమాట దానితో మన రాజమౌళి గారు టైఅప్ అయ్యారన్నమాట సో నెక్స్ట్ మహేష్ బాబుతో రాబోతున్నటువంటి మూవీ 5 భాషల్లో కాదు 12 భాషల్లో రిలీజ్ చేయాలి వేరే లెవెల్ అడ్వెంచర్ ని క్రియేట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో దాదాపు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవడానికే ఇంకడైనా సంవత్సరంన్నర ఉంది కానీ మన రాజమౌళి గారు ఇప్పటి నుండే దానికోసం కష్టపడుతూ ఉన్నారు స్క్రిప్ట్ ని డెవలప్ చేస్తూ వేరే లెవెల్లో ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి ఏమైంది అనేటటువంటిది మనం వెయిట్ చేసి చూడాలి అండ్ సుకుమార్ గారు బన్నీ కాంబినేషన్ లో వస్తున్నటువంటి పుష్ప 2 మూవీ కూడా మన సుకుమార్ గారు చాలా కష్టపడుతున్నారు అన్నమాట మూవీ షూటింగ్ స్టార్ట్ అయినట్టే స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగిపోయింది కారణం ఏంటి అంటే స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా డెవలప్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో అండ్ ఈ మూవీ వేరే దేశాల్లో కూడా ఉండబోతోంది ఇప్పుడు పుష్ప అనేది ఒక ఊర్లోనే జరిగింది అనమాట అడవిలో ఆ ఊర్లో జరిగేటటువంటి సిండికేట్ మధ్య రాజకీయాలు చూపించారు మనకు మూవీ స్టార్టింగ్ లో చూసుకున్నట్లయితే ఇది దాదాపు చాలా దేశాలు జరిగింది ఎర్ర చందనం అనేటటువంటిది మనకు తెలియజేశారు అండ్ మరుగుదాస్ ఎవరైతే ఉన్నారో తన్ని పుష్పరాజ్ ఎలా ఎదిరిస్తాడు అనేటటువంటిది మెయిన్ కాన్సెప్ట్ అనమాట అంటే ఇప్పుడు మనోడు డీల్ చేసింది జస్ట్ లోకల్ లీడర్స్ తో అండ్ నాన్ లోకల్ లీడర్స్ ఉన్నారు వాళ్ళని కూడా డీల్ చేయబోతున్నాడు ఇంటర్నేషనల్ క్రిమినల్ గా ఇంటర్నేషనల్ డాన్ లాగా లైక్ మన రాకీ బై లాగా మన పుష్పరాజ్ మారబోతున్నాడు ఏ విధంగా ఉంటది అనుకుంటున్నారు నేనైతే ర్యాంప్ ఉంటది అనుకుంటున్నాను పుష్పలో చేసినటువంటి తప్పు పుష్ప 2 లో చేయకుండా ఉండాలి చేసిన తప్పు ఏంటంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనేది స్లోగా ఉంది దాన్ని బీటింగ్ అనేది పెంచగలిగితే ఇంకొద్దిగా ఎలివేషన్ అనేది ఇవ్వగలిగితే మూవీ అయితే కేజీఎఫ్ పార్ట్ 2 కన్నా ఘోరంగా ఉంటది ఫ్రెండ్స్ అండ్ సలార్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది అనమాట ఆల్రెడీ మన ప్రభాస్ గారి పెద్దనాన్న ఈ నెల 11వ తారీఖు చనిపోయారు తను చాలా బాధలో ఉన్నాడు అనమాట దాన్ని అన్నింటినీ కూడా అధిగమించి లైక్ ప్రొడ్యూసర్స్ అయినా డైరెక్టర్స్ అయినా ఎవరు కూడా లాస్ పోకూడదు నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి షూటింగ్ లో పాల్గొన్నాడు దానికి సంబంధించినటువంటి లుక్ చూడండి ఎలా ఉన్నాడు లారీ కట్అవుట్ అది వేరే లెవెల్ అనమాట సో నాకైతే మామూలుగా అనిపించలేదు ఈ లుక్ లో ప్రభాస్ థియేటర్లో రాగానే ఫ్యాన్స్ సీట్ల మీద కూర్చుంటారు ఆ థియేటర్లు అయితే తగలబడిపోతాయని చెప్పి నాకైతే అనిపించింది ఈ లుక్ను చూసినప్పుడు మీకేమనిపించింది అండ్ ఆల్రెడీ ఆదిపురుష్ మూవీ షూటింగ్ అయితే అయిపోయింది అనమాట అండ్ సలార్ మీదే ఫుల్ గా ఉండబోతున్నాడు ఈ షూటింగ్ అనేది రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది దాదాపు 12 సెట్స్ వేశారంట లైక్ ఒక్కొక్క యాక్టర్స్ ఒక్కొక్క సెట్స్ లో ఉండి పాల్గొంటున్నాడు ఇదంతా కూడా మైనింగ్ నేపథ్యంలో జరిగేటటువంటి స్టోరీ మన అందరికీ తెలుసు ప్రభాస్ లుక్ చూసైతే చాలా మందికి దిమ్మ తిరుగుతుంది మరి మీకేమనిపించింది అనేటటువంటిది డెఫినెట్లీ చెప్పండి ఫ్రెండ్స్ అండ్ గాడ్ ఫాదర్ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవబోతోంది ఇది తెలుగు హిందీలో రిలీజ్ అవుతున్నాడు సంగతి మన అందరికీ తెలిసిందే కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మలయాళంలో కూడా రిలీజ్ అవబోతుంది మలయాళంలో ఆల్రెడీ రీమేక్ మూవీ ఇది లైక్ దీని వల్ల మలయాళంలో రీమేక్ చేసి మలయాళంలో వదులుతున్నారు ఇదేంటి అని చెప్పి మలయాళం ఫ్యాన్స్ చాలా మంది ఫైర్ అవుతున్నారు అనమాట మా దగ్గర సినిమా దొబ్బేసి నువ్వు దాన్ని రీమేక్ చేసుకుని మళ్ళీ అది రీమేక్ చేసి మళ్ళీ మా దగ్గర వదులుతున్నావు ఏంటమ్మా ఇది అని చెప్పి ఆ మూవీని అయితే ట్రోల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మనమైతే గట్టి గట్టి ట్రోల్స్ అయితే ఎదుర్కోబోతున్నాం లైక్ మోహన్ లాల్ యాక్టింగ్ ఏదో ఉంది చిరంజీవి గారి యాక్టింగ్ ఏ విధంగా ఉంది మన సల్మాన్ ఖాన్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యాక్టర్స్ ఏ విధంగా పర్ఫామ్ చేశారు అనేటటువంటిది డెఫినెట్లీ వాళ్ళు ట్రోల్ చేస్తారనమాట ఆ ట్రోల్స్ ని ఎదుర్కోవడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉండండి అండ్ నిన్న పోనియల్ సెల్వన్ పార్ట్ 1 యొక్క ఆడియో ఈవెంట్ జరిగింది దాంట్లో మన కార్తీక్ గారు మాట్లాడుతూ అందరూ బాహుబలం తుంటుందా బాహుబలం తుంటుందా అని అడుగుతున్నారు మేమేమి బాహుబలి 3 or 4 తీయట్లేదు మేము ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాం బాహుబలి అనేది ఫిక్షనల్ స్టోరీ కానీ ఇందులో మేము చూపించబోయేది అంతా కూడా లైక్ రియల్గా జరిగినటువంటి స్టోరీ రియల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీస్తున్నాం మణిరత్నం గారి 40 ఏళ్ల కళ ఈ సినిమా
సో బాహుబలి ఆల్రెడీ వాళ్ళు తీసేశారు, బాహుబలితో మనకు సంబంధం లేదు, కొత్త సినిమా కోరండి మా దగ్గర నుండి, కొత్త కాన్సెప్ట్ కోరండి, మేము ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేస్తామని చెప్పి కార్తీక్ గారు చాలా బాగా చెప్పారు. ఇందులో మన ఐశ్వర్య గారైనా త్రిష అయినా మెరిశారు అన్నమాట, వాళ్ళు చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలబడ్డారు. విక్రమ్ అయితే అంతలా మాట్లాడలేదు. ఈ మూవీ మీద అందరికీ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ రిలీజ్ అయినటువంటి సాంగ్ అయినా ట్రైలర్ అయినా అంతలా జనాలకు నచ్చలేదు. ఒక్క సాంగ్ అంటే ఒక్క సాంగ్ కూడా ఎక్కేలా లేదు. సో ఏమైంది అనేటటువంటిది చూడాలి. మట్టికి డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. కార్తీ అయితే పర్లేదు ఫ్రెండ్స్, విక్రమ్ కూడా మామూలుగా ఉండదు. సో ఇది తమిళ మూవీ కాబట్టి అందరికీ గట్టి నమ్మకం ఉంది. సో బాహుబలికి ఇది పోటీ ఇస్తుంది అనుకుంటున్నారా ఇవ్వదు అనుకుంటున్నారా అనేటువంటి డెఫినెట్లీ మీరు చెప్పండి. అండ్ సమంత మరియు గుణశేఖర్ గారి కాంబినేషన్ లో వస్తున్నటువంటి మూవీ శకుంతల, ఈ సినిమాకి సంబంధించినటువంటి పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమా నవంబర్ 5వ తారీఖున మన ముందుకు రాబోతుంది. సమంత గట్టి లవ్ స్టోరీ, గట్టిగా ఈ మూవీలో రొమాన్స్ ఉండబోతోంది అని చెప్పి మూవీ టీం అయితే పేర్కొంది. మరి వెయిట్ చేసి చూడాలి. ఒక్కసారి ఐటమ్ సాంగ్ తీసినటువంటి సమంత మళ్ళీ హీరోయిన్ గా మనకైతే కనపడలేదు, ఈ సినిమాలో కనపడబోతున్నారు. అది ఇంకా 1 మంత్ గ్యాప్ లోనే ఉంది. మూవీ అయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, వేరే లెవెల్ ప్రేమ కదా అని చెప్పి చెప్తున్నారు. సమంత అయితే పర్లేదు, బాగానే ఉంది. మరి ఆ వెనకున్నాడు ఎవడో నాకైతే తెలియదు. నిన్న జరిగినటువంటి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఇండియా అయితే విజయం సాధించింది. జస్ట్ 8 ఓవర్ల మ్యాచ్ అనమాట. వాళ్ళు 8 ఓవర్లోనే 90 కన్నా ఎక్కువగానే కొట్టారు. మన రోహిత్ శర్మ మెచ్చారు, క్యాప్టెన్సీని నిన్న నిలబెట్టుకున్నాడు. తన మీద వచ్చినటువంటి విమర్శలన్నింటినీ కూడా తిప్పి కొట్టాడు. అక్షర్ ఎవరైతే ఉన్నాడో తను కూడా 2 వికెట్లు తీశారు. బూమ్రా కూడా గట్టి కంబ్యాక్ అయితే ఇచ్చాడు. తను రావడం ఎంత మంచిది, తన మ్యాచ్లో ఉంటే ఎంత ప్లస్ అనేటటువంటిది నిన్న మ్యాచ్ చూస్తే అర్థమైందనమాట. అండ్ మీకు ఇచ్చేటటువంటి చిన్న సలహా ఏంటంటే, రేపు మన హైదరాబాద్లో మ్యాచ్ ఉంటుంది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, అందరూ కూడా తట్టాపుట్టా సర్దుకొని ఉంటారు వెళ్దామని. ఆ స్టేడియంలో పాములు తిరుగుతున్నాయి అనేటటువంటి వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. సో మీరు రేపు మ్యాచ్ చూడడానికి వెళ్తే మనకి జాగ్రత్తగా ఉండండి, పాములు ఉన్నాయంట. ఒక్కసారి కానీ పాము కరిచింది అనుకో మీకు దోలు తిరిగిపోతే లక్షలు వదులుతాయి. చచ్చిపోవడం తర్వాత సంగతి, కానీ మ్యాక్సిమం డేంజర్ పాములు అయితే ఇంకా చికాకు. అండ్ మన హైదరాబాద్ స్టేడియం అంతా కూడా తుప్పుపట్టు ఉన్నాయి. వాన పాములు, తాజ్ పాములు, చేరిన వార్తలు కూడా వస్తున్నాయి అనమాట. మరి ఏమైంది, రేపైతే జాగ్రత్తగా ఉండండి, మ్యాచ్ని ఎంజాయ్ చేయండి, ఎలా ఉంది అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి నాకు. అండ్ రీసెంట్గా ఒక పోస్టర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్, అబ్దుల్ కలాం గారి గెటప్లో మన సూర్య కనబడుతున్నాడు. అందరూ మామూలుగా ఉండదు, ఇది రియల్గా రాబోతుంది అనేటటువంటిది అయితే అందరూ క్లారిటీ ఇచ్చారు. సో ఇది నాకు అర్థమైంది ఏంటంటే, అదొక ట్విస్ట్ అనమాట, ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అంట. అండ్ కలాం గారి బయోపిక్ లో మన సూర్య నటించట్లేదు, ఆలీ నటిస్తున్నాడు. దానికి సంబంధించినటువంటి లుక్ మీరు చూడొచ్చు అనమాట. సో నేను కొద్దిగా డిసప్పాయింట్ అయ్యానమాట. నిజంగా అబ్దుల్ కలాం గారు ది గ్రేట్ లెజెండరీ, తను అటువంటి బయోపిక్ తీసేటప్పుడు సూర్య గారు లాంటి దిగ్గజాలను పెట్టాలి, కానీ కమీడియన్ని పెట్టుడు ఎందుకు అనేటటువంటిది నాకు శనివారు ఫ్రెండ్స్. మన సూర్య భయ అయితే మ్యాక్సిమం ఆయన చేస్తాడు, ఇచ్చబడేస్తారు. మరి ఆలీని పెట్టి ఆయన కామెడీ చేయకుండా ఉంటే చాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు, ఈ లుక్ బాగుందా ఈ లుక్ బాగుందా అనేటటువంటిది డెఫినెట్లీ చెప్పండి. డెఫినెట్లీ నాకైతే సూర్య అయితేనే ఇష్టం ఈ లుక్ లో. వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఎన్టీఆర్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశాడు అనమాట. నువ్వు ట్వీట్ చేయడం కాదు, మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్వీట్ చేయడం కాదు, ముందు మీ ఇంటి పేరుని కాపాడుకోండి. అక్కడ నందమూరిపై నారా వినపడుతోంది. అసలు పార్టీ స్థాపించింది నందమూరి ఎన్టీఆర్ గారు, ఇప్పుడు నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ అని చెప్పి అంటున్నారు. ముందు మీ ఇంటి పేరుని కాపాడుకోండి, ట్రై చేయండి రా, ఆ తర్వాత యూనివర్సిటీల మీద ఉన్నటువంటి పేరుని కాపాడుందరు కానీ అని చెప్పి అనిల్ కుమార్ గారు తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు ఫ్రెండ్స్. దీని మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు అనమాట. మీరు ఏదైనా కట్టుకోండి, మీరు పెట్టుకోండి, కానీ ఎవడో కట్టిన దానికి మీరు మీ పేరు పెట్టుకోవడం ఏంటి అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఈ విధంగా టంకాపూరిగా యుద్ధం అయితే జరుగుతుంది. నాకు తెలిసి ఎన్టీఆర్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఒకవేళ రెస్పాండ్ కాకపోతే ఒకలాగా అంటారు, రెస్పాండ్ అయితే ఒకలాగా ఉంటారు. నా మొగ్గలో పార్టీ, నా మొగ్గలో రాజకీయం అని చెప్పి ఖచ్చితంగా ఎన్టీఆర్ మనసును అనుకునే ఉంటాడు అనమాట. తను రియాక్ట్ అయితే ఒక బాధ, రియాక్ట్ కాకపోతే ఒక బాధ ఫ్రెండ్స్. ఈ విధంగా ఎన్టీఆర్ని ట్రోల్ చేసే వాళ్ళు చేస్తున్నారు, పొగిడే వాళ్ళు పొగుడుతున్నారు. మరి మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది డెఫినెట్లీ చెప్పండి. అది ఈరోజు మూవీ అప్డేట్స్ అయినా మూవీకి సంబంధించినటువంటి వార్తలైనా వీటన్నింటిలో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది అనేటటువంటిది డెఫినెట్లీ చెప్పండి ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ బై, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి.